మంచిర్యాల ఐబీ చౌరస్తాలో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటుందని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ పేదల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కరోనా సమయంలో డబ్బునియ్యలే, ప్రైవేట్ ఉద్యోగస్తులకు చాలా మందికి ఆర్థిక ఇబ్బందులున్నాయి. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సంగతి మనకు తెలుసు, వ్యాపారస్తులకు ఇబ్బందులున్నాయి. అన్ని ఇబ్బందులున్న సమయంలో ఈ తుగ్లకు 2014లో బంగారు తెలంగాణ అని చెప్పి, ఆ బంగారు తెలంగాణ సమయంలో చాలా మంది చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళ సేవింగ్స్ నెలకు 2,000-3,000తోటి ఒక ప్లాట్ కొనుక్కుందాం, మా బిడ్డకు పెళ్లికిద్దాం అని కొనుక్కున్నారు. 2 గుంటలు 3 గుంటలు ప్లాట్లు. ఆ ప్లాట్లను నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కట్టించుకున్నావు. రిజిస్ట్రారు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అందరి సమక్షంలో ఇవి లీగల్ గా గత 5-6 సంవత్సరాల నుంచి జరిగినాయి. ఇవాళ నువ్వేమంటున్నావు?